రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జిల్లా వైద్యాధికారి మహేష్ రావు ఆధ్వర్యంలో క్షయవ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మోహన కృష్ణ మాట్లాడుతూ అనుమానితుల వద్ద నుండి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. పరీక్షల్లో క్షయవ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి తగిన చికిత్స అందిస్తామన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో మండలంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వారికి సంబంధించిన వారిని విచారించి శాంపిళ్లను సేకరించామని తెలిపారు. ప్రజలంతా ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈ కోవిడ్ 19 గురించి మా ఆరోగ్య శాఖ తరఫున మండల ప్రజలందరికీ వినవం ఏంటంటే ఇది ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. సో దీనికి ఇంకా మందు కూడా పూర్తిగా కనుగొనబడలేదు, మందు కానీ వ్యాక్సిన్ కానీ. అందుకని చెప్పేసి స్వీయ నియంత్రణ అనేది సరైన మార్గం. దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఇంటి దగ్గర హ్యాండ్ శానిటైజ్ పెట్టుకుంటే మంచిది. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వస్తువులు, ప్రతి వ్యక్తి బయటకు వెళ్తే ఏదో ఒక ఆర్టికల్ని, అంటే ఏదో ఒక వస్తువుని ముట్టుకోవడం జరుగుతుంది. సో ప్రతి అరగంటకు ఒకసారి ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం, దాంతోపాటు బయటకు వెళ్ళినప్పుడు మాస్కును ధరించడం, సామాజిక దూరం అనేది పాటించడం, ఇలాంటి వాటి వల్ల కరోనాను మన దరికి రానివ్వకుండా చూసుకోవచ్చు. సో ప్రజలందరూ వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. కోవిడ్లో ఒక రూమర్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది, అంటే కోన్రావుపేటలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది అని చెప్పి. సో ఒక గర్భిణీ స్త్రీ మాత్రం మన ఏరియా నుంచి 29 తారీఖున వేరే గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆమెకు పాజిటివ్ వచ్చినమాట వాస్తవమే. సో అక్కడి నుంచి మనకు ప్రైమరీ కాంటాక్ట్స్ అయితే మన విలేజ్లో ఎవరూ లేరు. ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కాకూడదు. వారికి ఎవరికైనా కానీ ఏమైనా లక్షణాలు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా, వెంటనే వైద్య శాఖను సంప్రదించడం జరిగింది.